కోర్టులో జరిగినటువంటి చోరీ కేసు దొంగతనం కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి కథనాలు రావడం అనేక రకాలైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతంగా నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది అయితే విచారణకి స్వీకరించినటువంటి హైకోర్టు అందరి యొక్క అభిప్రాయాలను అడిగింది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది సిబిఐ విచారణకి అనుమతి ఇస్తారా అనేటువంటి దానిలో సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేటువంటి దానిలో ఏమి అభ్యంతరాలు లేదు సంబంధించినటువంటి అడ్వకేట్ హైకోర్టుకు హాజరై సిబిఐ ద్వారా విచారణ చేపట్టించేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది కాబట్టి కోర్టుకి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు సిబిఐ విచారణకి ఆదేశించింది సిబిఐ విచారణ కోరడం జరిగింది సిబిఐ విచారణ జరపండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా ఎందుకంటే ఏమీ సంబంధం లేనటువంటి నా మీద దీని గురించి అనేక రకాలైనటువంటి వార్తల్లో కథనాలు రాయడం అనేక రకాలైనటువంటి కథనాలు ప్రసారం చేయడం జరిగింది కాబట్టి రేపు జరిగేటువంటి సిబిఐ విచారణలో దేశంలోనే అత్యుత్తమమైనటువంటి సంస్థ బహుశా అందరికీ గుర్తుండే ఉండవచ్చు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది సిబిఐ విచారణ చేయాలి సిబిఐ విచారణ చేయాలని పట్టుబట్టారు ఈరోజు ఎవరైతే గతంలో డిమాండ్ చేశారో అదేవిధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలని స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ తప్పనిసరిగా ఈ సమాజంలో ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుటివాడు చేసేటువంటి డిమాండ్ కానీ సమాజంలో వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిబిఐ విచారణకి మా అడ్వకేట్ హాజరీ కోరడం జరిగింది అంతే తప్ప ఈరోజు పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నా అధికారంలో ఉన్నాం సిబిఐ విచారణని కోరాం మా మీద అభియోగాలు వచ్చినప్పుడు అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా సిబిఐ విచారణ కొడితే దాని మీద స్టేలు తెచ్చుకోవడం మరలా అప్పీలు చేసుకోవడం కాకుండా ప్రాథమిక దశలోనే సిబిఐ విచారణకి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉండండి సిబిఐ విచారణ చేపట్టండి మాకు అభ్యంతరం లేదని చెప్పి కోర్టుకు చెప్పాను తప్ప నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి నేరుగా కోర్టు దగ్గరికి వెళ్లి మా మీద సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు మీకు నీతి నిజాయితీ ఉంటే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడికి ఆ నీతి నిజాయితీని గురించి చెప్పండి చంద్రబాబు నాయుడికి కూడా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే సిబిఐ విచారణకి సిద్ధం కామని చెప్పి నేను ఏ విధంగా సిబిఐ విచారణ కోరానో అదేవిధంగా సిబిఐ విచారణ కోరుకుంటే ప్రజలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా తెలుస్తుంది అంతే తప్ప సిబిఐ విచారణ ఎదుటి వాళ్ళకి మాత్రమే నా వరకు వస్తే నేను సిబిఐ విచారణ మీద స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నైజాన్ని గురించి ఒకసారి ప్రస్తావిస్తూ తప్పనిసరిగా రేపు జరిగేటువంటి తీర్పులో వాస్తవాలు వెలుగు చూస్తాయి ప్రజలకు కూడా ఎవరి మీద ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా నోళ్లు మూతలు పడిపోయేటువంటి విధంగా ఈరోజు పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ దీనికి సంబంధించి సున్నితమైనటువంటి అంశం హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం విచారణ సంస్థల పరిధిలో ఉన్నటువంటి విషయం అయినా సరే దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని చెప్పడానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను చెప్పేది మన్న విచారణ డిమాండ్ చేశారు. ఈరోజు విచారణ జరిగితే తినబోతా రుచి అడిగినట్టుగా విచారణ పూర్తి అదే కదా చెప్తున్నాం. విచారణ పూర్తి కావాలి కదా, సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ పూర్తి చేసిన తర్వాత దాని ముందే పాపం మొదలు పడిపోతాయి కదా, అంటే సిబిఐ విచారణలో ఏమి తేలదనేటువంటి నిర్ణయానికి ముందు వచ్చి ముందు వస్తుంది అన్న రకాల
సిబిఐ విచారణ కోరిన బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు ఎవడైనా సిబిఐ విచారణ కోరాడు. సిబిఐ విచారణ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించిన తర్వాత దాని మీద మాకు సిబిఐ విచారణ తేలిన తర్వాత కదా ఈరోజు మీరు రాసిన రాతలు మాట్లాడినటువంటి మాటలు వినబడి ప్రజలకి మీ బండాలంతరే బయటపడిపోయేది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇలా మాటలకు విలువెంత అనేటువంటి రేపు ప్రజలకు అర్థమవుతుంది. అందుకని ఎవడో మాట్లాడిన దాని గురించి మాట్లాడారు కాబట్టి వాడు మాట్లాడిన దాంట్లో అసలు మీరు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులా అర్హత కలిగి ఉంటే మీరు సిబిఐ విచారణని నాలాగే కోరుకోగలిగేవారా ఎందుకు కోరుకోలేకపోతున్నారు అని అడుగుతుంది. నేను 3 రోజుల ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అవినీతి పరుడు కాకపోతే చంద్రబాబు ఎందుకు సిబిఐ అని కోరి కోరడం లేదు దానికి సమాధానం చెప్పండి అని చెప్పుకో నేను కోరుకున్నాను సిబిఐ అని కోరి అని చెప్పాను 3 రోజుల క్రితం చెప్పాను. కాబట్టి ఈ రోజు అదే మాట కట్టుబడింది. నేనేమి విచారణ వద్దం లేదు విచారణ వస్తే దాని మీద అప్పీల్ పోవడం లేదు మరలా స్పష్టం చేస్తున్నా కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం సిబిఐ విచారణ జరపడం సమంజసమని భావిస్తున్నాం. అంతేత రాజకీయాల్లో ఉండేటువంటి వాడు ఎవరో విచారణ చేస్తే భయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కర్మ ఆ గతి నాకు పట్టలేదు. కోర్టు మీ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు అడ్వకేట్ ద్వారా వెళ్లి సిబిఐ ద్వారా మీరు విచారణ చేయడానికి మాకు అభ్యంతరం వచ్చి చేయండి అని చెప్పారు. వ్యక్తిగతంగా మా అడ్వకేట్ వెళ్లి నా తరఫున కోరింది, ప్రభుత్వం కోరింది, నా తరఫున వ్యక్తిగతంగా మా అడ్వకేట్ వెళ్లి ఆన్ రికార్డ్ బెంచ్ ముందు చెప్పడం జరిగింది. మాకు అభ్యంతరం లేదు సిబిఐ విచారణ కోరు. దేనైనా ఎవరు డిమాండ్ చేసిన దానికి దారి పోయేవాడు తాడు బొంగరం లేనివాడు దానికి నేను సమాధానం చెప్పలే. చెప్పేది ఏంటంటే ఎవరు ఏది కోరినా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పినప్పుడు ఆయన అలా ఆయన మామూలు రేపు సుప్రీంకోర్టు పరిధంలో అంటే అంతర్జాతీయ న్యాయస్థానం దాఖలు సంబంధం ఏదైనా సరే విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, రేపు ఏమొస్తుంది అనేటువంటిది కూడా జనాలకి తెలుస్తుంది. దాని ద్వారా విచారణ ద్వారా మరలా ఈ రోజు ఇంకోసారి చెప్తాం. అందుకనే వీళ్ళందరూ ఏంటంటే ఒక ముందస్తు ప్రణాళిక మొన్నేమో సిబిఐ ఈ రోజు సిబిఐ అన్న తర్వాత లేదు 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 హైకోర్టు రిజిన పర్యవేక్షణ అంటే ముందస్తుగా మేము చెప్పాము కదా అని చెప్పడానికి ఒక ప్లాన్ పకడ్బందీ కదా తప్ప సిబిఐ విచారణ కోరారు, సిబిఐ విచారణ డిమాండ్ చేశారు, సిబిఐ విచారణ కోర్టు ఆదేశాలు ఇచ్చింది, రేపు సిబిఐ విచారణకు సంబంధించినటువంటి శాస్త్రంలో తెలుస్తుంది. అంతే సింపుల్. చంచల కేసులో సిబిఐ అంటున్నారు, సివిల్ సప్లై కేసులో ప్రజలందరూ తెలియజేశారు, దీనిమీద ఏ ప్రాజెక్ట్ ఏ నాయకులు కూడా చెప్పేది చెప్పు ఏది నువ్వు మనము మన స్థాయిలో ఆ కేసు ఏసీబీ విచారణకి ఇచ్చాం రాష్ట్ర స్థాయిలో. అదే నేను అనేది సిబిఐ విచారణ గోవర్ధన్ ఇట్లాంటి వ్యక్తి మీద వచ్చినప్పుడు పారడానికి ఉన్నంత ఉత్సాహం ఈ సమాజంలో మిగతా వాళ్ళకి లేదు కదా, లేదు కదా. సిబిఐ అనేటువంటిది ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, మామూలుగా కేసులు ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే వీటి మీద కూడా గానా ఎవరన్నా దానికి సంబంధించి హైకోర్టుకు ఆశ్రయించడం అటువంటివి ఏమి లేకుండా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీకి ఇచ్చిన విజిలెన్స్ కో ఇంకొకరికి వచ్చి కళ్యాణ్ చూసిన సిబిఐ చేయలేదు కాబట్టి ఏసీబీ మన రాష్ట్రంలో ఉండేటువంటి వాటిలో ఏసీబీ కో మధ్యలో డిమాండ్లు వచ్చాయి దాని మీద ఏసీబీ